పిల్లలు మరి వాళ్ళ కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం ఇంకేనా మీలో నుంచి ఒకరు ప్రార్థనలు నడిపించాలి. సో సోనికా ప్రార్థన చేస్తావా? చేయనా? ప్రార్థన చేయకముందు మీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేసే ప్రార్థనకి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకుందాం. 1, 2, 3. దయగలదేవా, కృప కర్తని, గంగా మాద, లెక్కలేని వందనాలు, స్థుతులు, స్తుతులు చేయించుకుంటున్నాం ప్రభు. ఈరోజు మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటున్నాం, మీరే సహాయం దయచేయండి. యాక్షన్ సాంగ్ విషయంలో మీరే సహాయం దయచేయండి ప్రభు. హోంవర్క్ చెకింగ్ విషయంలో మీరే సహాయం దయచేయండి. ఈరోజు ఏదైతే లెసన్ చెప్తున్నారో అక్క మాకు మంచిగా అర్థమయ్యేటట్లు చెప్పడానికి మీరు సహాయం తెచ్చింది. ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ రాకుండా సహాయం తెచ్చింది ప్రభు. శ్యామల అక్కకి దగ్గు వస్తుంది ప్రభు, మీరే సహాయం తెచ్చింది. మా అక్క మీరే పుట్టి స్వస్థపరిచింది ప్రభు. ఈరోజు సండే స్కూల్ మొత్తం మీరే తోడండి, మమ్మల్ని నడిపించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. మన మధ్యలో పావని యొక్క ఉన్నారు, పావని యొక్క కూడా ప్రారంభ ప్రార్థన చేస్తారు. సో మనం పిల్లలు అందరికి ప్రార్థన చేసుకుందాం. మరి మీ పొజిషన్స్ లోకి వచ్చేయండి. అందరు మొక్కరించాలి, అలంకృత కళ్ళు మూసుకోవాలి. ఆమెంతను కూడా ప్రేయర్ పొజిషన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఏసయ్యా, మీ ఘనమైన ప్రశస్తమైన దివ్యమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీవు నమ్మదగిన దేవుడు ప్రభు, స్తోత్రములు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, స్తోత్రములు. మా తండ్రి దేవ, మా దేవ, మా రక్షకుడు అయిన తండ్రి, మా పోషకుడు, మా విమోచకుడు అయిన దేవ, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ఆశ్చర్యకుడు, అద్భుతకర్త, స్తోత్రాలు. నిత్య నివాస అయిన దేవ, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా కూడా ప్రభు నీ కృపలో మమ్మల్ని బలపరచావు, భద్రపరచావు, స్తోత్రాలు. ఈ దిన ఉదయ కాలం నుంచి నాయన మాకందరితో కూడా నీకు తోడుగా ఉండి, ఇదిగో తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో మీ పాద సన్నిధానికి ప్రభు మేమందరము కూడా కూడి కలిసి రావడానికి తండ్రి మీరు చూపించిన నాయన మహాకృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ఇదిగో ప్రభా ఈ జూమ్ మీటింగ్ ని మాకు అనుగ్రహించిన ఆయన జోషి అన్నయ్యని బట్టి మీకు వందనాలు. వారిని దీవించండి, బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. మా ముందు ఉండి నడిపిస్తున్న శాలమేగాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకను నాయన మరింత ఆరోగ్యము మీరు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి భద్రపరచండి. ఇంకను బలమైన కార్యములు ప్రభా అనేకము ప్రభా బిడ్డల కొరకు చేయడానికి సహాయం చేయండి. శక్తిని, బలం అనుగ్రహించమని మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో ప్రారంభం అయిన తండ్రి, మేము ఈ యొక్క జూమ్ ని ప్రారంభించుకోవచ్చుగా పరిశుద్ధాత్మ మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని నింపి ప్రభా ప్రతి ఒక్కరూ కూడా నాయన తండ్రి బిడలైన వారు రావడానికి సహాయం చేయండి. ఎన్ని నిమిత్తము బిడలైన వారు రాలేకపోతున్నారో మాకు తెలియదు, కానీ ప్రభా ఆయా క్లాసెస్ ని బట్టి ప్రభు వారు రాలేకపోతుంటే నాయన దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో ఎటువంటి క్లాసెస్ వారికి ఉండకుండా తండ్రి నీవే సహాయం చేయండి. మీకు వందనాలు. అలా అది కాకుండా ఎవరైనా నిర్లక్ష్యం అలక్ష్యం కలిగి ఉంటే నీవే సహాయం చేయండి. వారిని దర్శించండి, వారితో నీవు మాట్లాడి ప్రభా తండ్రి అయ్యా ఇదిగో సండే స్కూల్కి రావడానికి కృప చూపించండి. ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఎవరికి కూడా లేకుండా సహాయం చేయండి. మీకు వందనాలు. యాక్షన్ సాంగ్ విషయంలో నీవు తోడుగా ఉండు ప్రభు. హోంవర్క్స్ విషయంలో నీవు కృప చూపించు తండ్రి. వందనాలు. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి ప్రభా ప్రతి దినము కూడా నైనా ఎంతో నైనా వారు వృద్ధి పొందుతూ తండ్రి చక్కగా ఆత్మలో ఆనందిస్తూ వారు హోంవర్క్స్ చేసుకుంటూ వస్తున్నారు తండ్రి. మీకు వందనాలు. మెమరీ వర్క్స్ నేర్చుకునే విషయంలో నీకు సహాయం చేయి. వందనాలు ప్రభా. అలాగే ఈ దినాన ప్రభావం లెసన్ చెప్పవద్దని శ్యామకు మీ కృపాస్తకు సమర్పణ చేసుకొచ్చినాం నాయన. అక్కను తండ్రి మీ స్వాధీనం తీసుకురండి ప్రభా. అలా ఒక దగ్గరని ఆయన మీరు కంట్రోల్ చేయండి తండ్రి. వందనాలు. లెసన్ సమయంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ ప్రభావం ఆయన అక్క నాయన తండ్రి అక్కకు కలుగకుండా సహాయం చేయండి నాయన. భగవంతుని ముట్టండి, స్వస్థపరచండి, మీ రక్తంను ప్రోక్షించండి, మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం అక్కపై ఉంచి ప్రభా మీరు మాత్రమే మహిమను పనులను అడుగుతున్నాం. వందనాలు. జ్ఞానాలైనా విత్తబడుతున్న వాక్యము బిడ్డలందరూ హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయమని తండ్రి సంస్థాన్ని ఇక్కడ మీ పాదాల చెంత పెట్టుకుంటున్నాయి. మీ మొక్కకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రజల మీ వినతిని బట్టి మీకు వందనాలు. నన్ను బట్టి ప్రభా ఆ యొక్క
మాత్రం బట్టి మీకు స్తోత్రాలు. అక్కడ కూడా ప్రభా విలేజ్ లో ఉంటుండగా నెట్వర్క్ అందట్లేదు ప్రభా, ప్రజల కొరకు మేమందరం ఎలాగ ప్రార్థన చేస్తామో మీరు సహాయం చేస్తామని, అక్కడ విషయంలో కూడా సహాయం చేయమని, నెట్వర్క్ చక్కగానైనా అందటానికి సహాయం చేయమని, అక్కడ కూడా రావడానికి కృప చూపించమని, ఇంకెంతమంది అక్కలు అన్నలు వస్తున్నారు చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ కృపాస్తాలకు సమర్పణ చేసుకుంటూ తండ్రి, ఇదిగో ఈ దినాన ప్రతి ఒక్కరు బిడ్డలు నాయన దీవెన పొంది ఆశీర్వాదాలు పొందుకుని ప్రభా మీ సన్నిధిలో గడపడానికి సహాయం చేయమని, సమస్తాన్ని మీ పాదాల చేతి పెట్టుకుంటూ మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారి శక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, ఇవాళ ఏం డే? వినపడుతుందా నా వాయిస్ అక్క? వినిపిస్తుంది, వినిపిస్తుంది. ఇవాళ ఏం డే పిల్లలు? సాటర్డే కాదక్కా, స్టార్డే. స్టార్డే కాదంట పిల్లలు, సాటర్డే. స్టార్డే సో మీరు చాలా గ్యాప్ వచ్చింది కదా పిల్లల మధ్యలో, ప్రజల దాకా చూడలేదు కదా, అవునా? మన ప్రజలకి ఏదో చెప్పాలనుకుంటున్నాం పిల్లలు, విందామా? పిల్లలు ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు అందరూ? ప్రైజ్ ది లార్డ్. మహిమకలు ఇంకా, ఆర్ యు ఆల్ రెడీ ఫర్ డూయింగ్ ది యాక్షన్ సాంగ్? రెడీయా? ఎవరు థమ్స్ అప్ చూపించట్లే? మినీ అక్క రా, వచ్చి కూర్చుని పోదాం మన ప్లేసెస్ లో. చాలా అయ్యో పిల్లలు వెళ్ళిపోయారు, బ్రేక్అవుట్ రూమ్స్ కావాలా మీకు? బ్రేక్అవుట్ రూమ్ స్టార్ట్ అయింది అక్క. ప్రిస్కిల్ నంబర్స్ వెళ్ళిపోతున్నారు బ్రేక్అవుట్ రూమ్ లోకి. శాన్వి ఓపెన్ చేసుకుంది, వెరీ గుడ్. అందరు ఓపెన్ చేస్తున్నారు అక్క. సో ఇవాళ సాటర్డే కాబట్టి మీరు చెప్పినట్లుగానే సిగ్నేచర్ సాంగ్ చేసేద్దాం. ఓకే ఒక్కసారి అంటారా? ప్రవీణా
అలాగే మనం ఇవాళ అబ్జర్వ్ చేయబోతున్నాం అక్క, ఎంత మంది ఈ పాటలు ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతున్నారా లేదా అని. Yes అక్క, మనం నోట్ చేసుకుందాం వాళ్ళకి పర్సనల్ నోటిఫై చేద్దాం. రైట్, ఓకే అక్క, థాంక్యూ పిల్లలు, బై బై. ప్లీజ్ కిల్ అండ్ ప్రాసెస్. Coming of the Son of Man be. Matthew 24 verse 27. Praise Lord. Very good, Anna. Very good. God bless you. And Akka. When we are chapter Akka. Matthew 24 verse 27. But as the lighting cometh out of the east and shineth even unto the west, so shall also the coming of the Son of Man be. Matthew 24 verse 27. Prayer points akka, second coming lo manam ready ga undi yesayani forgiveness అడగడం కోసం ప్రేయర్ పాయింట్స్ రాసాం అక్క. ఓకే, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నానా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నానా. బాగున్నారా? ప్రేనాట్ అక్క. ఫర్గివ్నెస్ అను బి రెడీ ఫర్ ది సెకండ్ కమింగ్ అక్క.
చెప్పండి హోంవర్క్ అక్క బాగుంది నాన్న బాగుంది హోంవర్క్ అక్క దేవుడు ఎప్పుడు రాకపోతే వస్తున్నారక్క దేవుడు సెకండ్ కమింగ్ అక్క ఓకే ఓకే నాన్న ఓకే ఓకే అక్క మెమరీ వాచ్ అక్క నాన్న మెమరీ వాచ్ అక్క చెప్పండి పడవరకు ఎలాగో అలాగే మనుషుని కుమారుని చాలా బాగుంది ఓకే ఇంకెవరు నాన్న చాలా బాగుంది చాలా బాగుంది వండర్ఫుల్ నాన్న చాలా 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 బాగా వండర్ఫుల్ నాన్న గాడ్ బ్లెస్ వెరీ వెరీ గుడ్ చెప్పండి నాన్న పజిల్ తెలియదా ప్రైజ్ తలాడ్ హిమజ బాగున్నావా బాగున్నానక్క చాలా బాగుంది సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు ఓకే నంది చెప్తానక్క మెరుపు తూర్పున పుట్టి పడమరి వరకు ఎలాగు కనపడను మనిషి కుమారుడు వచ్చి మనిషి కుమారుడిని రాకడ ఉండును వెరీ గుడ్ నానా మత్తయి 24వ అధ్యాయము 27వ వచనము వెరీ గుడ్ ప్రైజ్ ద లార్డ్ నానా 27వ వచనము నానా ఆ ఐ డోంట్ హావ్ ఎ వర్డ్ టు సే ప్రైజ్ ద లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ నానా ఖమ్మం నుంచి అక్కడే ఉన్నారా ఓకే పెండింగ్ ఉండిపోయినాయా మీకు ఓకే చాలా చాలా బాగుంది సూపర్ నాన్న గాడ్ బ్లెస్ యు ఓకే జాయ్ చాలా బాగుంది అండి హోంవర్క్ కూడా చాలా బాగుంది చాలా చాలా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా ఏంటి జాయ్ నీ స్మైల్ ఏది నిద్ర వస్తుందా అందుకే అలా ఉన్నాడు కదా
మెమరీ వన్ చెప్తాను అక్క నాకు అర్థం నేను కుట్టి వరకు ఎట్లా కంటిచ్చునో మహేష్ కుమార్ రాకర్ కూడా అలా ఉండును మత్తయి 24 27 very good Nana mere poor kurna putti parmana varuku etla kanipichina manishu kumara rakala kada atla vine undunu very good 24 27 very good Nana very good god bless you ప్రైజ్ తిన్నాడు నాన్న నువ్వు నవ్వలేదు మరి నీ స్మైల్ ఇవ్వలేదు ఈరోజు ఓకే ఓకే నాన్న ఇంకా నిద్ర బాగున్నావా నువ్వు బాగున్నావా ఓకే వెరీ గుడ్ ఇది వైశాలి బాగున్నావా ఓకే ఓకే ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ నాన్న వెరీ గుడ్ అదే ఎవరు చూపించట్లేదు అనుకున్నాను చాలా బాగా చేసాను అన్న చెప్తాను ఒక మెమరీ వర్క్ చెప్తాను బట్ ఆఫ్ దట్ డే అండ్ అవర్ నోయెత్ ఆన్ మ్యాన్ నో నాట్ హీ ఏంజల్స్ ఆఫ్ హెవెన్ బట్ మై ఫాదర్ ఓన్లీ మాథ్యూ 24 27 But as the lightning comes from the east and flashes to the west, Matthew 24:27. నన్న తమ్ముడు బాగున్నాడా బాగున్నాడు అక్క నాన్న ఏం నవ్వేస్తాడు ఖ్యాతి ఏం చేశాడు ఖ్యాతి ఏం చేసా ఖ్యాతి చాలా నవ్వుతుంది అప్పు నీకు టేబుల్స్ వచ్చా నీకు బాగా నచ్చిందా ఈరోజు గ్రీష్మ జ్యోతి ఈరోజు నచ్చిందా మీకు యాక్టివిటీ బాగుంది అందరికి టేబుల్స్ వచ్చినాయా చేయలేదా ఓకే నాన్న చెప్పు నాన్న బాగుంది చెప్పండి చెప్తా అక్క పరమటి వరకు ఎలాగో కనపడునో
అన్ని రాకడలు నుండును. వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. మత్తయి 24:27 ప్రెస్ లో అడతాం. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్ చది, బాగుంది, సూపర్ గా ఉంది. ఓకే మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనపడున్నా అలాగే మనుషు కుమారుని రాకడి ఉంటుంది. మత్తయి 24:27 వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. హలో సైంట్ అండ్ సోనిక భూమి మీదకి వచ్చా అక్క. వెరీ గుడ్ పరిస్థితుల్ని తీసుకెళ్తున్నా అక్క. వావ్ సూపర్ గా ఉంది నాన్న, సూపర్ గా ఉంది. పాపం చేసిన వాళ్ళు ఇంకా ఇక్కడే ఉండిపోయారు అక్క. చాలా చాలా బాగా చేసా నాన్న, వెరీ గుడ్ వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు నాన్న, జయన్. దేవుడు రెండో నాకర్ కోసం వచ్చారక్క. వచ్చి పరిశుద్ధులందరినీ తీసుకువెళ్తారక్క. వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. పరిశుద్ధులు అంటే ఏంటో అర్థమైందా మీకు మరి? పాపం చేయకుండా వెరీ గుడ్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉండిపోయారక్క. వాళ్ళకి ఏడేండ్ల శ్రమలు ఉంటాయని నేర్చుకున్నాం కదా, గుర్తుందా మరి? ఆ తర్వాత మళ్ళీ మన అందరు పరిశుద్ధులు ఎంతమంది పైకి వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా దేవునితో వస్తారు, అప్పుడు నీకు రాజ్య పరిపాలన ఉంటుంది కదా. ఓకే వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ అక్క. చెప్తాం అక్క, చెప్పండి నాన్న. మెరుపు తూర్పున పుట్టి పదమట వరకు ఎలాగూ ఉండును, మనుష్య కుమారుని రాకడయు అలాగూ ఉండును. మత్తయి 24:7 చెప్పండి నాన్న, జయంత్ మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. ఓకే చాలా బాగుంది అబ్బా, బోర్ల వాయిస్ కూడా అబ్బాబ్బా సూపర్ గా ఉంది నాన్న, వెరీ గుడ్ వెరీ గుడ్. అలాగే మనిషి కుమారుడు గాడ్ బ్లెస్ యు, చాలా బాగా చేస్తారు, చాలా బాగా చెప్తారు, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. ఓకే చెప్పారా, సూపర్ గా ఉంది నాన్న. సరే ఫ్రెండ్స్ వచ్చిందా మీకు, ఎక్కడ ఉందో తెలిసిందా? డిఫరెన్స్ తెలుసుదా? బాగుంది నాన్న. ఓకే ఓకే మీరు ఫొటోస్ పెట్టండి, చెక్ చేస్తా. ఓకే నాన్న, రిఫరెన్స్ తెలిసిందా? మాథ్యూ 24:36 రాసుకోండి అక్కడ, 24:36. ఓకే చెప్పండి తెలినా. భలే ఉందిరా సెలీనా, భలే ఉంది. ద లైట్నింగ్ కమ్ ఫ్రమ్ ద ఈస్ట్ అండ్ ఫ్లాషెస్ టు ద వెస్ట్. సో ఆల్సో the coming of son of man is b Matthew 24:27. very good very good. Jesus mana kosam vastunnaru akka. Abbo
చాలా ఉంది, చాలా చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. రిఫరెన్స్ అక్క రిఫరెన్స్ కూడా వేసావా? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, వండర్ఫుల్ నాన్న, చక్కగా రిఫరెన్స్ కూడా నీ దగ్గరికి వేసింది. ఓకే ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క, బ్రెడ్లర్ అక్క, వెరీ గుడ్, వన్ టు వెరీ వెరీ గుడ్ గుడ్, గాడ్ బ్లెస్ యూ. సోని తెలుసు నాన్న, ఇక రిఫరెన్స్ మన భూమిలోకి వస్తున్నారు. ఫర్ యాస్ ద లైటింగ్ కమ్స్ ఫ్రమ్ ద ఈస్ట్ అండ్ షైనింగ్ యాస్ ఫర్ యాస్ ద వెస్ట్ సో విల్ బి ద కమ్ బి కమింగ్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్. మాథ్యూ 24:27. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. మన అర్థమైంది కదా, నిన్నట్లు లెసన్ అర్థమైంది కదా, ఆయన వచ్చినప్పుడు మనం అందరం వెళ్ళిపోవాలి, మరి ఆయన తోటి వద్దా, వెళ్ళిపోవాలి కదా ఆయనతో పాటు మనం. ఓకే మరి అట్లా మనం ప్రయత్నిస్తున్నాం. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ నాన్న. అన్నయ్య అన్నకి కొంచెం నీరసంగా ఉందంట, ఓకే ఓకే నాన్న, ప్రేయర్ చేద్దాం. నాకు క్లాస్ టైం కి కరెంట్ పోతుంది అక్క, ప్రేయర్ చేయండి. అయ్యో, ఈ క్లాస్ అయినా లేకపోతే మీ స్కూల్స్? ఈ క్లాస్ కి కరెంట్ పోతుందా? అలాగే ప్రేయర్ చేద్దాం. ఓకే, హోంవర్క్స్ చూపించేటప్పుడు గానీ, గేమ్స్ ఆడిచ్చేటప్పుడు గానీ, లెసన్ చెప్పేటప్పుడు గానీ కరెంట్ పోతుంది అక్క, మిస్ అయిపోతుంది. అయ్యయ్యో, ప్రేయర్ చేద్దాం, ఖచ్చితంగా మనం ప్రేయర్ చేద్దాం. మెమరీ వాస్ చెక్కింగ్ అయిపోయిన వెంటనే దాని కొరకు మనం ప్రేయర్ చేద్దాం, సరేనా? నేను మర్చిపోయినా నువ్వు హ్యాండ్ రైజ్ చెయ్యి, అప్పుడు మనం ప్రేయర్ చేద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్, ప్రైస్ లార్డ్ అక్క, ప్రైస్ లార్డ్ అక్క, ప్రైస్ లార్డ్ హల్లెలూయాస్ అక్క, అందరికి రెడీ కొలే, చాలా బాగుంది. హోంవర్క్ అక్క, ఏసీ మన కోసం వస్తున్నారు అక్క, మనం సిద్ధపడాలి అక్క. ఎవరు వెళ్తారు మరి ఆయనతో పాటు తిరిగి? ఆయన మేఘంలోకి వచ్చినప్పుడు మనం మేఘం మీదకి వెళ్ళాలా? ఎలాంటి వాళ్ళు వెళ్తారు? పరిశుద్ధులు. ఓకే, చాలా చాలా బాగా. అయితే మీరు చేసిన వర్క్ షీట్ ఉంది కదా, వర్క్ షీట్ బ్యాక్ చేయండి ఒకసారి. అక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారు, చుట్టూ కూడా గ్లూ పెట్టి అంటిస్తారు అనుకో, అది స్టిఫ్ గా ఉంటది, అక్కడ మాత్రం అట్లా తిరుగుద్ది అనమాట, లేకపోతే అది డెలికేట్ అయిపోయి ఇలా డల్ అయిపోయింది కదా. చాలా బాగుంది ఈ వర్క్, చాలా బాగుంది. వెనకాల అలా కనుక మీరు స్ట్రాంగ్ గా చేస్తే అది లైఫ్ ఉండిపోతే చాలా బాగుంటుంది, వండర్ఫుల్ నాన్న, సూపర్ గా ఉంది, గాడ్ బ్లెస్ యూ. మెరుపు తూర్పున పుట్టి పడమడ వరకు ఎలాగో కనపడునో అలాగే మనుషు కుమారుని రాకడయు నుండును. మత్తయి 24:27. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనపడునో అలాగే మనుషు కుమారుని రాకట నుండును, ప్రేయర్ పాయింట్ అక్క, ప్రేయర్ పాయింట్ అక్క. తెలిసిందా నీకు? తెలియదు అక్క. మాథ్యూ 24:36. మెమరీ వర్స్ చెప్తామక్క. మత్తయి 24:27. మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగూ కనబడునో అలాగే
మనిషి కుమారుని రాకడయు నుండును. మత్తయి 24:27. థాంక్ యూ అక్క. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. నేను సరిగ్గా అడగబోతున్నాను. అబ్బా చాలా బాగుంది. నేను 3 డేస్ పట్టిందా 4 డేస్ పట్టిందా? 5th డే. చాలా. ఏంటది ఏ మొక్క చెప్పు? ఆవాలక్కనా? అబ్బో చాలా చాలా బాగుంది, వండర్ఫుల్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 1 lakh. సూపర్. చాలా బాగా చక్కగా నవ్వచ్చు కదా, నీ నవ్వు అలా దాచి పెట్టుకుంటావేంటి నువ్వు? చక్కగా నవ్వు, చాలా బాగుంటావు నువ్వు. సూపర్ స్మైల్. In the west, so will Peter come in the Son of Man. Matthew 24:27. Very good. Thanks a lot. God bless you, Chintali. Hi, Sanvi. Bonava. Bonana. Praise the Lord. Praise the Lord. అక్క నేను హోంవర్క్ లేదు అక్క, అంటే మధ్యాహ్నం ఇంటికి వచ్చాను. ఊరెళ్ళి వచ్చావా? ఓకే. ఓకే, మెమరీ క్లాస్ చెప్తాను అక్క. ఫర్ యాజ్ ద లైట్నింగ్ కమెత్ అవుట్ ఆఫ్ ద ఈస్ట్ అండ్ షైనెత్ ఈవెన్ అంటు ద వెస్ట్, సో షాల్ ఆల్సో ద కమింగ్ ఆఫ్ the Son of Man be. Matthew 24:27. Praise the Lord akka. Very good nana. Praise the Lord. God bless you. Chakkaga ippude vachinappudiki kantatu pettapoyina kanesina workbook lo rasa kada ani devudu chustadu. Kachithanga devudu ninnu bless chestadu. God bless you nana. Akka naku 5:30 lesson time ki roju pothundi akka current. Ayyo pray cheddam ee roju kachithanga manam pray cheddam. Thank you akka. Praise the Lord akka. మీ సమస్యలు మీరు చెప్పుకోండి పిల్లలు. ఇంకా ఏమున్నాయో, ఒకరికి ట్యూషన్ ప్రాబ్లం అంట, ఇందాక ఇంకొక అక్కకు నెట్ ప్రాబ్లం వస్తుంది, కరెంట్ ప్రాబ్లం వచ్చింది, అటు అన్నిటి గురించి ప్రేర్ చేద్దాం. మీకు కూడా ఇంకెవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. ఓకే చింతాలి, చెప్పున్నాను గ్రేస్. ఓకే, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. దానికి రిఫరెన్స్ రాసుకున్నావా? రాసుకోలేదు అక్క. Matthew 24:36. మెరుపు తూర్పున పుట్టి పడమ వరకు ఎలా కనబడును, అలాగే మనిషి కుమారుడు అక్కడ నుండును. Matthew 24:27. మెరుపు తూర్పున పుట్టి పడమ వరకు ఎలా వచ్చిన, అలాగే మనిషి కుమారుడు అక్కడే ఉండును. చాలా బాగుంది. నీకు చెప్తే పక్క నుంచి చెప్పినప్పుడు కొంచెం తడబడుతున్నా కానీ నీకు నువ్వు చెప్తే చాలా బాగుంది. చెమక్క విన్నావా? ప్రజలక్క, మిన్ని అక్క, అప్పుడప్పుడు పక్క నుంచి అక్క వాళ్ళు చెప్పినప్పుడు కొంచెం నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నా కానీ నీకు నువ్వు చదివి చెప్తే చాలా బాగుంది చింతల్లి. చాలా బాగా నేర్పించావు అక్క, థ్యాంక్ యూ. వెరీ గుడ్, బాగా వచ్చింది కదా అంతా, అర్థమైంది. వెరీ గుడ్. ఆ
Okay. Very good. చెప్పండి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనబడును అలాగే మనుష్య కుమారుడి ఉండును. 24/7. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్ నానా, వెరీ గుడ్. Praise the Lord, Akka. Praise the Lord. Akka, activity, Akka. Okay. Matthew 24, verse 36, reference, Akka. Okay. Very good. మెమరీ వర్స్ చెప్తాను అక్క. మెరుపు తూర్పున పుట్టి పడమటకు ఎలాగ కనపడును అలాగే మనిషి కుమారుని రాకడయు నుండును. మత్తాయి 24:27. వెరీ గుడ్. But of that day and hour knoweth no man, no, not the angels of heaven, but my father only. Matthew 24, verse 36. Praise the Lord. Very good. God bless you, Nana. Wonderful. Excellent. Very good. Praise the Lord, Akka. Bonna, Sharon. You was the number of the mark and visit like. మెరుపు తూర్పున పుట్టి పడవటి వరకు ఎలా కనబడను మనిషి కుమారుని రాకడు నుండును. మత్తయి 24:27. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. చాలా చక్కగా చేస్తా వర్క్, ఒక్క సెకండ్ అలా పెట్టేస్తాను. చాలా బాగుంటుంది, కలర్ఫుల్ గా, చాలా నీట్ గా. ఓకే, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ పిల్లలు ఇంకా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి? మీ హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఎస్ ప్రవీణ, సారీ. మా ప్రవీణ అక్కనే మానిపింది, మా చూపించాను అసలా కదా. ప్రైస్ నానా వచ్చి మొనాలిసా అంటారు. మెరుపు తూర్పును పుట్టి పరమటి వరకు ఎలాగ కనడు మనిషి కుమారుని రాకడా ఉండును. 24:27. వచ్చిన రోజుకి ఇప్పటికి చాలా చాలా చేంజ్ కనిపిస్తుంది. వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు. పిల్లలు ఇంకా ఉన్నారా? ఫిజికల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. నో వన్ అంతేనా? ఒకటోసారి చెప్పాలన్నా రోహిణి. అక్క మా అన్న ఇప్పుడే వ్యాక్సిన్ వేసుకున్నాడు అక్క, ప్రేయర్ చేయండి అక్క, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా. ఫస్ట్ డోసా అవునమ్మా? ఫస్ట్. ఓకే, మరి ప్రేయర్ చేద్దామా? మరి కొంతమందికి నెట్ ప్రాబ్లమ్స్ ఉన్నది, కొంతమందికి కరెంట్ ప్రాబ్లం ఉంది కదా, అన్నిటి వరకు మనం చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కూడా మన నీళ్ళ డౌన్ చేద్దామా? మరి చక్కగా నీళ్ళ డౌన్ చేద్దామా? వేస్తే మన ప్రార్థన వింటారు. మీరు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఎవరికి లెసన్ టైంలో ప్రాబ్లమ్స్ రాకూడదు, ఎంతో చక్కగా వినాలని చెప్పి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఏకాత్మతో ప్రార్థన చేసే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేసే దేవుడు కదా. ఓకే, పరిశుద్ధుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సత్య సంపూర్ణుడా, ఇస్రాయేలు దేవ, యాకోబు దేవ, ఇస్సాకు దేవ, నీకు నమస్కారములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు. రాష్ట్రకు రాజ ప్రభుల ప్రభానికి వందనములు. బిడ్డలందరూ కూడా చక్కగా తండ్రి మెమరీ వస్తా తయారు చేసుకొని రావడానికి మీరు కృప చూపించారు, వారు చెప్పడానికి మీరు సహాయం చేశారు తండ్రి. మీరు అక్కడ ఎలా ఉంటుందో మాకు తెలియపరిచిన వాడ నీకు స్తోత్రం. అందరు బట్టి మేము చక్కగా
సిద్ధపడి తండ్రి రాకకు ఎదురు చూడగలిగే కృపను మాకు దయచేయండి. ప్రత్యేకంగా తండ్రి ఈ సమయంలో బిడ్డలందరూ కూడా తండ్రి వారికి ఉన్న ప్రాబ్లమ్స్ మరి తెచ్చుకొని ఉంటుండగా తండ్రి వారిని బట్టి విజ్ఞాపనం చేస్తున్నాం అయ్యా. ప్రత్యేకంగా తండ్రి పాప వాళ్ళ మమ్మీ తండ్రి ప్రభా మరి వ్యాక్సిన్ మరి ఫస్ట్ డోస్ వేసుకొని వచ్చింటుండగా తండ్రి ఆమెకు వారి ఎటువంటి బలహీనత రాకుండా నీ కృపలో బిడ్డను భద్రపరిచి క్షేమాన్ని ఇవ్వమని ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుతున్నాను ప్రభా నీకు స్తోత్రములయ్యా. అలాగనే తండ్రి ఇంకా కొంతమంది బిడ్డలు తండ్రి సోని ఇంకా కొంతమంది సాన్వి తండ్రి ప్రభా వారి తండ్రి మరి నెట్ ప్రాబ్లం వల్ల సరిగ్గా చూడలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ప్రభా. అంతేకాకుండా కరెంటు ప్రాబ్లం కూడా ఉంటుంది ప్రభా. మరి రోజంతా ఉండి సరిగ్గా ఈ సమయంలోనే కరెంటు పోతుంది ప్రభా. దయతో కనకరించమని అడుగుతున్నాం తండ్రి. మీ చిత్తం అయితే తండ్రి ఈ సమయాన్ని మీ స్వాధీనంలో ఉంచి బిడ్డలు చక్కగా తండ్రి వినటానికి నేర్చుకోవడానికి మీరు సహాయం చేసి అనుకూలపరచమని అడుగుతున్నాం ప్రభా. మరి అక్కడ వారు ఆ గ్రామంలో ఉన్నవారు తండ్రి ప్రభా మరి కరెంటుని ఆ టైంలో ఆపాలి అని చెప్పి వాళ్ళు అనుకున్న నిర్ణయాన్ని తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇస్తారు ప్రార్థన చేసినప్పుడు శాసనాలను మార్చో ప్రభా. అందరి బట్టి నీకు స్తోత్రం. ఈ సమయంలో తండ్రి వారి యొక్క వారిని అనుకున్న ఆ సమయాన్ని బట్టి మీ సన్నిధికి అప్పగించుకుంటున్నాం తండ్రి. వీరు ఇక్కడ ఎక్కడైతే ఈ ప్రోగ్రామ్ లో కూర్చుంటున్నారో ఆయా గ్రామాల్లో ఏ ఊర్లో అయితే ఉన్నారో తండ్రి వారికి తండ్రి ఏ ఆటంకం లేకుండా కరెంటు చక్కగా సదుపాయాన్ని వారికి ఉంచమని అడుగుతున్నాం ప్రభా. ఇంకను మా బిడ్డలైన వారు తండ్రి మా నెట్ ప్రాబ్లమ్ సరిగ్గా వీక్ గా ఉండడం వల్ల కూడా తండ్రి ప్రభా వారు సరిగ్గా వినలేకపోతున్నారు. వారు చెప్పేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది ప్రభా. దయతో కనికరించండి వారందరికీ తను వారు ఉన్న స్థలాల్లో చక్కగా నెట్ పనిచేయడానికి మీరు సహాయం చేయండి. ఈ దినమంతట్లో నీ కాపుదల నుంచి మీ వాక్యం నేర్చుకోవచ్చునగా మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. అక్కకు తండ్రి ఎటువంటి దగ్గు ఏమి రాకుండా ఎంతో చక్కగా చెప్పగలిగినట్లుగా నీ అభిషేకాన్ని అక్కడ ఉంచి మీరు మాత్రమే నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. కరెక్ట్గా చెప్దాం పిల్లలు. ఆమేన్. ఆమేన్. 3, 2, 1. ఓకే. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఓ చూసాము. ఓకే ఓకే పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో నాయన మరి ఈ లెసన్ కొరకు ప్రభ మేము సిద్ధపడుతూ ఉంటుండగా చెప్పడానికి నేను ప్రభ వినటానికి బిడ్డలు సిద్ధంగా ఉన్నాం తండ్రి. మమ్మల్ని మీరు మరుగుపరచండి, మా స్థానంలో మీరు ఉండండి. బిడ్డలకి నేను ఏం చెప్పాలో ప్రభ నేను కాదు ప్రభ మాట్లాడలేదు తండ్రి, మీరే బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభ. వాళ్ళు వినబోతున్న వాక్యాన్ని బట్టి తండ్రి ప్రతి హృదయాన్ని మీరు కదిలించమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి హృదయంతో ప్రభ మీరు మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. వాళ్ళ జీవితాలకు ప్రభ మరి వినబోతున్న లెసన్ అప్లై చేసుకోవడానికి కృప చూపించండి తండ్రి. యేసయ్యకు స్తోత్రాలు ప్రభ. అలాగే తండ్రి మరి ఎక్కడ ఎవరికి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కృప చూపించండి. మరి ఎక్కడ కూడా కరెంటు పోకుండా ఉండటానికి మీరే సహాయం చేయండి. వాళ్ళ గొప్ప సాక్ష్యం చెప్పడానికి కూడా మీరే కృప చూపించండి తండ్రి. ఇప్పుడు నేను లెసన్ చెప్పబోతూ ఉంటుండగా నాయన మీ కృప నా మీద కూడా ఉంచమని అడుగుచున్నాం తండ్రి. నా గొంతును మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభ. లెసన్ చెప్పాలనుకుంటూ ఉంటుండగా తండ్రి నాకు ఎటువంటి ఆటంకము లేకుండా ఉండటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచు తండ్రి. ఇప్పుడు బిడ్డలందరూ కూడా నాతో ఏకీభవించి ఉంటుండగా బిడ్డలందరి ప్రార్థన కూడా మీరే గొప్ప జవాబు దయచేయమని అడుగు చేస్తున్నాములో బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు, మనం మీకు ఇంచుమించు బైబిల్ అంతా వచ్చేసింది. చాలా లెసన్స్ ఇంతమంది టీచర్స్ చెప్తూ ఉంటే చక్కగా వింటున్నారు. అయితే ఇంకా దేవుడు వినడానికి మీకు చెప్పడానికి మాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మనం నిన్న నిమ్మక్క చెప్పింది కదా, రాకడ పర్యంతం మనం ఇలా చెప్పుకుంటూ ఉండాలని చెప్పి శాలమంకులు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా మనం ఇంకా చాలా లెసన్స్ చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం పిల్లలు. ఈరోజు నేను చెప్పేది బైబిల్లో నుంచి చెప్పట్లేదు, నేను కొత్త విషయం మీకు చెప్తున్నాను. ఒక వ్యక్తి గురించి మీకు చెప్తున్నాను. సో మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఎంత జాగ్రత్తగా వినాలంటే ఏ పాయింట్ మీరు మిస్ అవ్వకూడదు. ఓకేనా పిల్లలు, మీరు వీలైతే నోట్స్ రాసుకోండి. అక్క మేము చిన్న పిల్లలం కదా, మాకు నోట్స్ రాసుకోవటం రాదు అని అనొద్దు. ఎందుకంటే ఏసే తప్పకుండా మనకి హెల్ప్ చేస్తుంది. నేను చెప్తున్నా, నేను ఇయర్స్ చెప్తాను, డేట్స్ చెప్తాను, ఇంకా ఏమేమో చెప్తాను, అవన్నీ కూడా మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా పిల్లలు? ఓకేనా? ఇంకా ఆడకూడదు, స్టేసి చక్కగా చేతులు కట్టుకోండి. మీరు ఒకవేళ రాసుకోకపోతే చేతులు కట్టుకోండి, సైలెంట్ కూర్చోండి. మీరు నాకు దగ్గు రాకుండా ఉండాలని ప్రార్థన చేస్తూ లెసన్ వినండి.
ఓకేనా? నేను ఎక్కువ తగ్గట్లేదు, చాలా తక్కువే ఇది, కానీ నాకన్నా చాలా భయంకరంగా తగ్గుతున్న ఒక వ్యక్తిని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతూ ఉన్నా. దేవుడు అందుకే నాకు కొంచెం దగ్గుంచాడు. ఎందుకంటే నేను మీ ఎదురుగా దగ్గుతూ ఉంటే మీలో కొంతమందికి చిరాకు రావచ్చు, లేకపోతే ఏంటి అక్క ఇంతసేపు ఇలా దగ్గుతూ ఉంటుందని అనుకోవచ్చు కదా, చి వినలేకపోతున్నాం అనుకోవచ్చు, రకరకాలు కదా. కొంతమంది ఏమో అక్క భలే చెప్తుంది దగ్గుతూ కూడా లెసన్ ఆపట్లేదు అని అనుకుంటూ ఉంటారు కదా, అవునా కదా. ఓకే, మరి ఈ దగ్గు మనకి వినటానికి విసుగ్గా ఉంది, నాకేమో తగ్గటానికి ఓపిక లేదు అంటే ఈ చిన్నదానికే నేను ఇలా అయిపోతూ ఉన్నాను. కానీ చాలా ఎక్కువ సఫర్ అవుతున్న ఒక వ్యక్తిని ఈరోజు నేను చూపించబోతా ఉన్నా. చూడండి, నేను వాక్యం చదువుతాను. ఆ వాక్యంలో ఏముంది అని అంటే, ఇక్కడున్న వాక్యం నేను చదువు. అక్క నేను చదువుతాను. శ్యామక్క, ఓకే. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆమేన్. ఓకే పిల్లలు, అయితే ఇక్కడ కింద లైన్ చూద్దాం. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములు బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనెను. బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనెను. ఆ మాట ఈరోజు అంతా కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి, బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనెను. ఇప్పుడు బలహీనము అనంటే మనం అందరం ఉన్న చోట ఎవరన్నా సడన్ గా ఫెయింట్ అయిపోయి పడిపోతే, లేకపోతే వాళ్ళకి చాలా ఫీవర్ వస్తే, లేకపోతే వాళ్ళకి ఇంకేదన్నా సఫర్ అవుతుంటే మనందరం ఏం చేస్తాం, గబగబా వాళ్ళకి హెల్ప్ చేస్తాం కదా. ఎందుకని చేస్తాం? మనం వాళ్ళకన్నా బాగున్నాం కాబట్టి కదా. కానీ మనందరం కూడా బలహీనంగా ఉంటే మనకి ఎవరో ఒకరు చేసి పెట్టాలంటే ఎవరు లేకపోతే ఏంటి పరిస్థితి? బలహీనంగా ఉన్న మనకి ఎవరు చిన్న సహాయం చేసేవాళ్ళు కూడా లేకుండా, మనం ఇంటిలో ఒంటరిగా ఉండిపోయినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ప్రయాణాల్లో ఎక్కడన్నా చిక్కుకుపోయినప్పుడు కానీ, మనకి చాలా అవసరం ఎవరైనా హెల్ప్, అలాంటి హెల్ప్ మనకి లేకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? పూర్తిగా మనం బలహీనలం అయిపోయిన వాళ్ళమే కదా. కానీ ఏసయ్య అలాంటి వాళ్ళని కూడా, ఆ సమయాలను కూడా ఏర్పరచుకుంటాను అంటున్నాడు అనమాట. అదేంటో మనం చూద్దాం పిల్లలు. ఒక వ్యక్తి గురించి నేను చెప్తా ఉన్నాను, మనం చాలా నేర్చుకోవాలి ఆ వ్యక్తిని చూసి. అందరూ సిద్ధంగా ఉండండి పిల్లలు. ఏసయ్య ఈరోజు మీ అందరితో మాట్లాడుతూ ఉంటారు. ఒక బలహీనమైన వ్యక్తి ఎంతగా కష్టపడుతున్నారు, మనం ఏం చేస్తున్నాం? క్వశ్చన్ మార్క్ ఈరోజు మీకు స్టార్టింగ్లోనే మీకు ఒక క్వశ్చన్ మార్క్ వేస్తున్నా. మనం చూసే వ్యక్తి, ఆ వ్యక్తి ఎలా ఉన్నారు, మనం ఎలా ఉంటున్నాం, ఆ వ్యక్తి ఏం చేశారు, మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యట్లేదు అనేది మనం చూద్దాం పిల్లలు. చిన్న పిల్లలు మీరు కూడా జాగ్రత్తగా వినండి, మనందరితో కూడా వేసే ఈరోజు మాట్లాడుతున్నారు. ఓకే పిల్లలు, నేను చెప్పేది మరి ఎవరి గురించో కాదు, ఇదిగోండి ఈయన గురించి నేను చెప్తా ఉన్నా, డేవిడ్ బ్రెనార్డ్. అయితే ఇతని గురించి పైన రెండు మాటలు ఉన్నాయి చూడండి, విశ్వాస యోధుడు. విశ్వాసం అనేది వేరు, యోధుడు అనేది వేరు. అంటే ఇంకా టూ స్ట్రాంగ్ అనమాట అతని ఫెయిత్. మనం ఆవగించేంత విశ్వాసం పాట పాడుకుంటూ ఉంటాం కదా, అంటే చిన్న విశ్వాసం ఉంటేనే ఎంతో పెద్ద పెద్ద పనులు చేస్తాం కదా, అలాంటిది ఇతను విశ్వాసంలో ఒక యోధుడు. అంటే ఇంకా చాలా స్ట్రాంగ్ అనమాట. అంత స్ట్రాంగ్ అయిన డేవిడ్ బ్రెనార్డ్ గురించి నేను చెప్పే ముందు ఏమన్నాను, చాలా వీక్ పర్సన్ అని చెప్తున్నాను కదా, బలహీన పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ అతను ఏం చేశాడు చూద్దాం పిల్లలు. మిషనరీ టు ది అమెరికన్ ఇండియన్. ఓకే, ఇతను ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోయింది ఇతను ఎవరు, ఎక్కడ ఏం చేశాడు అనేది.
నేను ఇంకా మీకు చూపిస్తా. ది లైఫ్ ఆఫ్ డేవిడ్ బ్రేనర్డ్. అయితే ఇతను ఇక్కడ కనిపిస్తున్న వాక్యాన్ని ఇదే మీకు రాశాను నేను. ఇక్కడ 1 కొరింథీ 1:27-29 వచనాల మధ్యలో ఉన్న వాక్యం ఇతనికి చాలా ఇష్టం పిల్లలు, చాలా చాలా ఇష్టం. ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టుకొని తను గొప్ప పరిచర్య చేశాడు. చూద్దాం అసలు అతని గురించి ఏంటి. అయితే ఇతను ఈ డేవిడ్ బ్రేనర్డ్ ఎంతకాలం బ్రతికాడు అని అంటే చూపిస్తున్నాను చూడండి పిల్లలు, ఓన్లీ 29 ఇయర్స్ 5 మంత్స్ 19 డేస్. షాక్ అయ్యాం కదా మనందరం, 29 ఇయర్స్ 5 మంత్స్ 19 డేస్. చూడండి ఇతను 29 సంవత్సరాలు మాత్రమే బ్రతికిన ఒక వ్యక్తిని మనం ఈరోజు చెప్పుకుంటున్నామని అంటే అతనిలో స్పెషాలిటీ ఏంటి చూద్దాం పిల్లలు. ఇతను ఎప్పుడు పుట్టాడు అని అంటే April 20th 1718 పుట్టాడు పిల్లలు. అక్కడి నుంచి తను రకరకాల స్టేజెస్ మారుతూ October 9th 1747 చనిపోవటం జరిగింది పిల్లలు. చూడండి ఎంత తక్కువ వయసు అతను బ్రతికాడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇంత తక్కువ టైంలో ఏం చేస్తుంటాడు, అసలు ఏం చేస్తాడు, దేవుని గురించి తెలుసా అతనికి, అసలు ఏం చేశాడు ఏంటి, వాళ్ళ మమ్మీ డాడీ నేర్పించారా లేకపోతే ఎక్కడ స్కూల్లో నేర్చుకున్నాడా, ఇదంతా కూడా మనం చూద్దాం. ఇక్కడ డేవిడ్ బ్రేనర్డ్స్ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ నేము హిచ్కియా, మదర్ డోర్తి. ఈ బ్రేనర్డ్స్ అనేది వాళ్ళ ఇంటి పేరు, సర్ నేమ్ అన్నమాట. అయితే ఇతను వాళ్ళ ఇంట్లో చాలా ఎక్కువ సంతానం. అయితే 6వ వ్యక్తిగా ఈ బ్రేనర్డ్ పుట్టడం, డేవిడ్ పుట్టడం జరిగింది. హిచ్కియాకి డోర్తికి 6వ సంతానంగా ఈయన పుట్టడం జరిగింది. అయితే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ బాబు అంటే డేవిడ్ బ్రేనర్డ్ పుట్టిన తర్వాత 9 ఇయర్స్కి వాళ్ళ డాడీ చనిపోయారు. చూడండి ఎంత బాధ కదా, 9 ఇయర్స్కే ఈయన ఈ డేవిడ్ బ్రేనర్డ్స్కి 9 ఇయర్స్ వచ్చేసరికి ఫాదరు చనిపోయారు. ఓకే వాళ్ళ మమ్మీ ఎలానో చూసుకుంటుంది, మమ్మీ అన్నీ నేర్పిస్తుంది, మమ్మీ అన్నీ కొని పెడుతుంది, వండి పెడుతుంది, అంత చక్కగా చూసుకుంటుంది. అయితే 14 ఇయర్స్ ఈ అబ్బాయికి 14 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళ మమ్మీ కూడా చనిపోయారు. చూడండి పిల్లలు ఎంత దారుణం కదా. అంటే ఇప్పుడు ఇతని బలహీనత ఇక్కడే స్టార్ట్ అయింది. మమ్మీ డాడీ ఉంటే ఆ స్ట్రెంగ్త్ వేరు కదా, అలాంటిది ఇక్కడ ఫస్ట్ డాడీ లేరు, చాలా డౌన్ అయిపోయాడు, ఈలోపు మమ్మీ కూడా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉండేవాడంట, నాకేంటి మమ్మీ లేదు డాడీ లేరు అని చెప్పి. అయితే ఇతను చేసేది ఒంటరిగా చాలా పనులు చేస్తూ ఉండేవాడు. ఎక్కువ ఎక్కడెక్కడికో అలా చెట్ల కిందకి వెళ్ళి కూర్చొని అలాగ టైం పాస్ చేస్తూ అలా ఉంటూ ఉండేవాడు. అయితే వీళ్ళ అక్క వాళ్ళు బాగానే ప్రేమించేవారు. ఇంకన్నా ఉన్నారు కదా పైన 5 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు బాగానే ప్రేమించేవారు. అయితే వాళ్ళ అక్క ఒక అక్క మాత్రం చాలా ప్రేమించేదాన్ని ఈ బాబుని. ఓకే తిను కొంచెం ఎదిగిన తర్వాత ఏమయ్యాడు అని అంటే ఇక్కడ ఏల్ యూనివర్సిటీ ఉంది చూడండి పిల్లలు, ఇది నార్త్ అమెరికాలో ఉంది, అక్కడికి వెళ్ళాడు, న్యూ హెవెన్లో ఉంటుంది ఇది. సో ఇక్కడ ఇతను కాలేజ్లో అంటే బైబిల్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు వెళ్ళి. ఎందుకు జాయిన్ అయ్యాడు అని అంటే ఇక్కడ తిను 6th చైల్డ్ కదా తన ఇంట్లో. ఈ 9 ఇయర్స్కి వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు వాళ్ళ మమ్మీ చాలా విషయాలు, మిగతా 5 ఇయర్స్ కూడా చాలా విషయాలు నేర్పిస్తూ ఉంది దేవుని గురించి. రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళటం కానీ ప్రేయర్స్ చేసుకోవటం కానీ ఇవన్నీ అస్సలు మానకూడదు అని చెప్పి చెప్పినప్పుడు డేవిడ్ చాలా చక్కగా అవన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నాడు. సరే తను ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా దేవుని మీద కొంచెం ఆసక్తి పెరిగింది. పెరిగినప్పుడు ఏం చేశాడు, నేను ఇంకా కష్టపడి చదవాలి, అన్ని విషయాలు నేర్చుకోవాలి అని చెప్పేసి ఆశపడ్డాడు. అలాగే వెళ్ళి జాయిన్ అయ్యాడు పిల్లలు. చూడండి అతను జాయిన్ అయిన కాలేజ్ ఎంత పెద్దదో చూడండి, చాలా పెద్దది.
ఎల్క్ యూనివర్సిటీ కదా, ఇదంతా జస్ట్ ఒక పక్కన అనమాట. ఇంత పెద్ద యూనివర్సిటీలో చదవగలిగాడతను. వాళ్ళ అక్క వాళ్ళ అన్న వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు, వెళ్ళి జాయిన్ అయ్యాడు, చదువుకుంటున్నాడు. అయితే 1 ఇయర్ అయింది పిల్లలు, సెకండ్ ఇయర్, 1 ఇయర్ అయింది ఎగ్జామ్స్ రాసేసాడు. సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఇతనికి చాలా వీక్ అయిపోయాడు, బ్లడ్ వామిటింగ్స్ అయిపోతున్నాయి. డేవిడ్ బ్రెనర్డ్కి బ్లడ్ వామిటింగ్స్ అయిపోతున్నాయి. అయితే యూనివర్సిటీలో మెడికల్ చెకప్ చేపిస్తూ ఉన్నారు, మెడిసిన్ వాడుతూ ఉన్నారు. ఇలా జరుగుతున్నప్పుడు ఇంకా రోజు రోజుకి అతను బాగా బ్లడ్ వామిటింగ్స్ ఎక్కువైపోతున్నాయి. ఇంకా వాళ్ళకి సరే ఇది ఇక్కడ మనం ఇలా ఉంచకూడదు, ఇంటికి పంపించేయాలి అని చెప్పి అతని సెకండ్ ఇయర్లో అతనికి టీసీ ఇచ్చేసి, ఇంకా నువ్వు ఇక్కడ చదువుకోవటానికి అవ్వదు, నీ హెల్త్ బాగాలేదు కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలి ఇంకా అని చెప్పేసి అతన్ని పంపించేశారు పిల్లలు. చూడండి, ఒకటి వాళ్ళ మమ్మీ చనిపోయింది, వాళ్ళ డాడీ చనిపోయారు, ఇక్కడ చదువుకోవటానికి వస్తే చదువుకోవడానికి ఇక్కడ అవ్వలేదు. అన్ని కూడా ఇతనికి వీక్ పాయింట్స్ అయిపోతున్నాయి కదా. అయితే అన్ని విషయాలు కూడా బలహీనం అయిపోతున్నాడు. డాడీ ఉన్నారని ధైర్యంగా ఉండటానికి లేదు, మమ్మీ ఉందని ధైర్యంగా ఉండటానికి లేదు. ఓకే నాకు చదువు ఉంది, ఏమైనా పర్వాలేదు, నేను చదువుకుంటాను అనుకునే టైంలో ఇలా ఇది కూడా మైనస్ అయిపోయింది. ఓకే పిల్లలు, అయితే ఇంకేం చేస్తాడు చూడండి, తనకి చాలా దగ్గుతా ఉన్నాడు. ఇప్పుడు నేనంటే డ్రై కాఫ్ కాబట్టి జస్ట్ ఒక్కొక్కసారి దగ్గుతా ఉంటాను, ఒక్కొక్కసారి బాగానే ఉంటాను, కానీ వీళ్ళకి వచ్చిన ఈ దగ్గు తగ్గదు పిల్లలు, చాలా సఫర్ అవుతారు వాళ్ళు. అయితే సఫర్ అవుతున్న టైంలో ఇతను ఏం చేశాడంటే, ఇంక ఇంటికి వచ్చేసాడు కదా, ఇంటికి వచ్చేసి చాలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఏంటి ఇంకా నేను ఏదో చాలా దైవికం జరగాలనుకున్నాను, గొప్ప పరిచర్య చేయాలనుకున్నాను, ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, నేను ఇంకెలా దగ్గుతానే ఉంటానా అని చెప్పి చాలా వేదన పడ్డాడు పిల్లలు. అక్కడి నుంచి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, ఏం ప్రభువా నా పరిస్థితి ఏంటి, నేను ఎందుకు పనికిరానా, నాకు పేరెంట్స్ కూడా లేరు, బ్రదర్స్ సిస్టర్స్ అందరూ పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు, ఏంటి నా పరిస్థితి అని అతను చాలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, అతను చేసిన మంచి పని ఏంటంటే వాళ్ళ మమ్మీ డాడీ నేర్పించినట్టు ఎవ్రీ సండే చర్చ్కి వెళ్ళేవాడు పిల్లలు. ఎప్పుడు మానలేదు అసలు. అయితే ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తూ అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్నాడు. అంతేకాదు పిల్లలు, ఇతను బైబిల్ రీడింగ్ ఎలా చేసేవాడు అంటే చాలా రెగ్యులర్గా చేస్తూ ఎవ్రీ ఇయర్ 2 times బైబిల్ని కంప్లీట్ చేసేవాడు అంటే ఎవ్రీ ఇయర్. అంటే ఆ దానిలోని విషయాలన్నీ అర్థం చేసుకుంటూ ప్రతిదీ కూడా దాని గురించి ఆలోచించి, ఓకే నేను ఇలా చేయాలి, ఇక్కడ ఎలా ఉంది, దేవుడు ఎలా ఉండమంటున్నాడు కాబట్టి నేను ఇలా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు తనకున్న తెలివితేటలకి, ఓ ఇదంతా నేనే చేయగలుగుతున్నాను కదా అని కూడా అనుకునేవాడంట. అప్పుడు మళ్ళా ఒక్కొక్కసారి ఆలోచించుకొని, చిచ్చిదంతా నాకు నేను చేయటం ఏంటి, దేవుని సహాయం లేకుండా నేను చేయలేను కదా అనుకుంటూ, అలానే దేవుని వాక్యాలు ఇంకా నేర్చుకుంటూ ఉంటూ చాలా గట్టిగా ప్రార్థన చేసుకున్నాడంటే, ఒకరోజు ప్రభువా నేను ఇక్కడ ఉండను, అరణ్యాలకు తీసుకెళ్ళిపో, బాగా ఇబ్బంది పెట్టే ప్రజల దగ్గరికి నన్ను తీసుకెళ్ళిపో, ఎలాగో నేను చచ్చిపోతాను, నేను అక్కడ సేవ చేస్తాను, నేను చచ్చిపోయినా నీ కొరకే చచ్చిపోవాలి, నేను బ్రతుకున్నా నీ కొరకే బ్రతుకుండాలి, ఇంకా నాకు ఇక్కడ వేస్ట్, నేను ఎక్కడున్నా కూడా చచ్చిపోతాను, నేను ఎలాగో చచ్చిపోతాను కాబట్టి నేను అక్కడికి తీసుకెళ్ళిపో, నేను అక్కడ సేవ చేస్తూ ఎవరికి ఏసై అంటే తెలీదో వాళ్ళకి నేను సేవ చెప్తానని చెప్పి తను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు పిల్లలు. కానీ ఇతను ఏం చేస్తాడంటే చాలా చిన్నప్పటి నుంచే అప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, ప్రభువా నన్ను ఎక్కడికి తీసుకెళ్తావో తీసుకెళ్ళి, కానీ నేను భయంకరంగా అంటే ఆ మనుషులు కూడా అసలు మనుషులాగా కాకుండా ఉన్న చోటకి నన్ను తీసుకెళ్ళిపో, అరణ్య ప్రదేశంలోనికి తీసుకెళ్ళిపో, నేను నీ కొరకు నిలబడతాను అని చెప్పి రోజు ప్రార్థన చేసుకునేవాడంట పిల్లలు. అయితే ఈలోపు ఒకసారి అటుగా ఒక మిషనరీ గారు వచ్చి, ఆయన అక్కడ మిషనరీ వర్క్ చేస్తూ చోటు ఉన్నప్పుడు ఈయనకి ఆసక్తి ఉంది కదా, గబగబా అక్కడికి వెళ్ళి ఆయనతోటి మాట్లాడినప్పుడు, అరే నువ్వు నాతో ఉండొచ్చు కదా, మన ఇద్దరం కలిసి ఉండొచ్చు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నప్పుడు ఈ ఇతను తన ఉద్దేశాన్ని చెప్పాడు అనమాట, నేను కూడా మీకులాగా మిషనరీగా వెళ్ళాలని ఎప్పటి నుంచో ప్రార్థన చేసుకుంటున్నాను అని అన్నప్పుడు, ఓ నిజమా అని అన్నప్పుడు, అలా అలా దేవుడు అనుకూలపరిచి మిషనరీ సొసైటీ ఒకటి ఉంటుంది, ఆ సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే ఇతను ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి అతను ఎక్కడికి వెళ్ళాలో అతన్ని అడగకుండానే ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్కి పంపించడం జరిగింది పిల్లలు. ఇది నార్త్ అమెరికా, ఇక్కడికి పంపించడం జరిగింది. ఇక్కడ ఉండేవాడు, ఈ వాషింగ్టన్
డిసి దగ్గర ఈ ఏరియాలో ఉండేవాడు డేవిడ్ బ్రెయినార్డ్. ఈ ఏరియా నుంచి అతన్ని ఇక్కడికి ఇలా పంపించి ఇటువైపు నుంచి ఇక్కడికి రావాలి. ఇలాగా క్రాస్ చేసి వచ్చేసేది కాదు, ఇక్కడ నుంచి ఇలా తిరిగి తిరిగి ఇక్కడ నుంచి ఇటు రావాలి. ఇక్కడి ప్రజలు చాలా భయంకరమైన ప్రజలు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలీదు, అది ఎక్కడో తెలీదు. కానీ మిషనరీ సొసైటీ వాళ్ళు వెళ్ళమన్నారు కాబట్టి ఓకే, నేను చేసుకుంటున్న ప్రార్థనకి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అని చెప్పి తన మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు పిల్లలు. అయితే చూడండి, ఇక్కడ అర్థమవుతుంది చూడండి, వాషింగ్టన్ డీసీ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాడు, డెలవేర్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. అయితే ఈ డెలవేర్ ఈ ప్రాంత ప్రజల్ని ఇప్పుడు కలుస్తాడు, ఇక్కడికి వెళ్ళి వీళ్ళందరినీ కలుస్తాడు. ఇప్పుడు కలిసినప్పుడు అక్కడ ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూస్తా ఉన్నాడు. ఇక్కడ ఏంటి అని అంటే ఇదంతా ట్రైబల్ ఏరియా, ఇది కొంచెం పాష్ ఏరియా, ఎడ్యుకేషన్ కానీ కల్చర్ కానీ ఇదంతా బాగానే ఉంది. కానీ ఇది ఒక పక్కకి వేసినట్టుంది కదా, నార్త్ అమెరికాలో ఒక పక్కకి ఒక మూలకు ఉన్న ప్లేస్ ఇది. సో ఇక్కడ ఈ ప్రజలందరికీ కూడా ఎడ్యుకేషన్ లేదు, మంచి బట్టలు వేసుకోవటం తెలియదు. అలాంటి ట్రైబల్ ఏరియాకి ఇతన్ని పంపించడం జరిగింది. చూడండి ఇక్కడ ఎలా ఉన్నారు వీళ్ళ వస్త్రధారణ అంతా చూడండి పిల్లలు. సో ఇక్కడికి అతను పంపించడం జరిగింది. అయితే అప్పటి కాలంలో ఇగో నీళ్ళు ఇలా కట్టుకొని చాలా మంది ఒకే చోట ఉండటం, అందరూ కలిసి కొన్ని జంతువుల్ని చంపేసి అందరూ కలిపి కాల్చుకొని తినేయటం, ఎవరైనా మనుషులు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా వీళ్ళకి నచ్చనట్టు ఏమన్నా ఉంటే గనక బయట వాళ్ళు ఎవరైనా వెళ్తే వాళ్ళని కూడా చంపేసి తినేసేవారంట పిల్లలు. అంత మనుషుల మాంసాన్ని కూడా తినేసే ఏరియాకి ఇప్పుడు ఇతను పంపించబడ్డాడు పిల్లలు. చూడండి వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు అప్పటి కాలం వాళ్ళు ఇంకా భయంకరంగా ఉన్నారు. ఇది మధ్యలో వాళ్ళు, ఇది 15th century కూడా ఇలాగున్నారు పిల్లలు వీళ్ళు. అయితే ఇలాగా అక్కడి ప్రజలు అమెరికన్ ఆ దొరల దగ్గర మాట్లాడుతూ ఉండేవారు, వాళ్ళకి వచ్చే సమస్యలు చెప్పుకుంటూ ఉండేవారు, వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవారు. కానీ వీళ్ళు అడవి ప్రాంతంలో లేదా అరణ్య ప్రాంతాల్లో లేదా ఫారెస్ట్ ఏరియా ట్రైబల్ వాళ్ళు కాబట్టి ఏది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసేవారు కాదు, వాళ్ళకి ఏది నచ్చితే అదే చేసేవారు. చాలా మూర్ఖంగా చాలా మొండిగా ఉండేవారు అనమాట. చూడండి ఇప్పటికీ ఇలా ఉన్నారు ఈ పిల్లలు, అక్కడి పిల్లలు ఇలా ఉన్నారు ఇప్పటికీ కూడా, ఎవరిన పిల్లలు అందరూ కూడా యవనస్తులు. ఓకే, అలాంటి ప్లేస్కి మన డేవిడ్ బ్రెయినార్డ్ వెళ్ళడం జరిగింది పిల్లలు. అక్కడికి వెళ్ళాలి అని అంటే మనకి ఇప్పుడు ఉన్నట్టు వెహికల్స్ ఏమీ లేవు పిల్లలు, కార్స్ తర్వాత టూ వీలర్స్ కానీ ట్రైన్స్ కానీ ఏమీ లేవు పిల్లలు. అలాగా ఆయన ఒక గుర్రాన్ని పట్టుకొని ఆ హార్స్ని అతను వాడుకున్నాడు. ఎంత కాలం అక్కడ మిషనరీగా చేశాడో అంతకాలం కూడా దీన్ని ఉపయోగించుకున్నాడు. ఎందుకు అని అంటే చిన్న చిన్న వాగులు వంకలు తర్వాత ఎత్తు పల్లాలు కొండ ఎక్కటం లేకపోతే లోపలి లోయలోకి దిగటం ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ ట్రైబల్ ఉన్న ఏరియాలో, అదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి. సో అలాంటి చోట అసలు ఎప్పటి కాలంతో కదా ఇది 17th century కదా మనం చెప్పుకునేది. సో అప్పట్లో ఇంక ఏమీ లేదు, ఇది ఒకటే మార్గం. అప్పట్లో అందరికీ కూడా ఇలా హార్స్ రైడింగ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది అక్కడ కామన్ గా చేస్తూ ఉంటారు. సో ఇతను ఏం చేసేవాడంటే ఒక్కొక్కసారి 3 days కంటిన్యూస్ గా కూడా ఈ హార్స్ మీద ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వచ్చేది పిల్లలు. చాలా బ్యాక్ పెయిన్ వచ్చి చాలా సఫర్ అయ్యేవాడంట, ఈ భుజాలన్నీ నొప్పులు వచ్చేసేవంట, చేతులు ఇలా పట్టుకొని 3 days దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తూ ఎక్కడో ఏసై అంటే తెలియదు అక్కడ నేను చెప్పాలనుకున్నప్పుడు ఆ కొండల్లోంచి ఆ లోయల్లోంచి ఆ చెట్లలో నుంచి భయంకరమైన చీకట్లో నుంచి అలా వెళ్తూ ఉండేవాడండి పిల్లలు. అలా వెళ్తూ వెళ్తూ ఎక్కడైనా కొంతమంది ఇద్దరు ముగ్గురు అలా ఉంటే వాళ్ళ దగ్గర ఆగి వాళ్ళకి ఏసే గురించి చెప్తా ఉండేవాడు. ఈ విధంగా చూడండి చాలా కాలం ఒక 4 years ఇతను కష్టపడితే, 4 years కష్టపడితే ఒక్కొక్కరు అప్పుడు వినటం స్టార్ట్ చేశారంట పిల్లలు. ఇంతకీ వీళ్ళు వెళ్ళిన ఇతను వెళ్ళిన ప్లేస్లో అందరూ కూడా ఉండింది ఎవరు అని అంటే రెడ్ ఇండియన్స్. వాళ్ళు ఇందాక మీకు వస్త్రధారణ చూపించాను కదా, అన్ని ఏకలతో అలా 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 ఉన్నాయి అలా ఉండేవారు. అయితే వీళ్ళని అడ్మినిస్ట్రేట్ చేసేది అమెరికన్ ఉద్దరులు అనమాట, వాళ్ళు వీళ్ళని గమనిస్తూ ఉండేవారు. అయితే వాళ్ళ మాట వీళ్ళేం వినేవారు కాదు రెడ్ ఇండియన్స్, కానీ కొంతవరకు వాళ్ళు అవి ఇవి చేస్తూ ఉండేవారు. అయితే ఒకసారి డేవిడ్ బ్రెయినార్డ్ ఇలాగే వాక్యం చెప్తుంటే 4 years తర్వాత ఆ ఊరు వాళ్ళు
ట్రైబల్స్ వచ్చి వినటానికి కూర్చున్నారు. 4 ఇయర్స్ ఇతను కష్టపడితే, 4 ఇయర్స్ సరిగ్గా ఫుడ్ లేదు, వాటర్ సరిగ్గా లేదు, ఆ చలి భయంకరమైన చలి. మనకంటే ఇక్కడ ఏమి పెద్దగా చలి ఉండదు, కానీ అమెరికాలో చాలా చలి కదా పిల్లలు. ఆ చలికి తనకి సరిగ్గా వస్త్రాలు లేక, ఎందుకు అని అంటే ఒక్కసారి వెళ్ళిపోయాడు ఇంకా అక్కడే ఉండిపోయాడు పిల్లలు. అక్కడ చిన్న ఊరికి దగ్గరలోకి వచ్చాడు అనుకోండి వాళ్ళు చంపేస్తారు. అందుకని ఊరికి చాలా దూరంలో, వీళ్ళకి అందనంత దూరంలో ఉండి అక్కడ ఉంటూ వీళ్ళ వేషభాషల తర్వాత వీళ్ళ పద్ధతులు ఇవన్నీ కూడా గమనిస్తూ రాత్రి అంతా ప్రార్థన చేసుకునేవాడు. ఎప్పుడు చూసినా కూడా వెనక నుంచి ఎవరైనా వచ్చి చంపేస్తారేమో, లేకపోతే ముందు నుంచి వచ్చి చంపేస్తారేమో, ఎప్పుడు కూడా లైఫ్కి సెక్యూరిటీ లేదు పిల్లలు. అలాంటి పరిస్థితుల్లో ఇతను ఇలాగే ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవాడు. ఒక్కొక్కసారి అతనికి చలిపెట్టి బోన్స్ అన్ని కూడా ఏమేమో అయిపోతా ఉండేయట. అప్పుడు పొద్దున్న లేచి, ప్రభు నా బోన్స్ అన్ని బాగానే ఉన్నాయి, ఏమి ఇరగ లేదు అనుకునేవాడు అంట. అంటే చూడండి ఎంత భయంకరమైన చలిలో అతను పరిచర్య చేశాడు. అక్కడ చేయించుకోవట్లేదు, ఇంకా పరిచర్య ఎలా చేస్తున్నాడంటే వాళ్ళందరినీ చూస్తున్నాడు. ప్రభా ఆ వ్యక్తి గురించి నేను ప్రార్థన చేస్తాను, ప్రభా ఆ మాట వెళ్తుంది ఆమె గురించి నేను ప్రార్థన చేస్తాను, ప్రభా అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం నేను ఇప్పుడు ప్రార్థన చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి కాదు కాబట్టి ఇక్కడే ఉండి ఆ ఫ్యామిలీస్ గురించి చేయగా నిద్ర లేదు, ఆహారం లేదు, భయంకర పరిస్థితుల్లో చలి, మంచి ఇల్లు లేదు, అసలు కప్పుకోవడానికి బట్టలు లేవు, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ గురించి ప్రార్థనలు చేస్తుంటే పిల్లలు ఆ చలిలో వణుకుపోతూ మోకరించి ప్రార్థన చేస్తుంటే కాసేపటికి చెమట్లు పట్టేశాయంట పిల్లలు. ఎందుకు అని అంటే వాళ్ళ గురించి బాధ నైట్ అంతా చేస్తూ ఉండేవాడంట. ప్రభువా వాళ్ళకి నువ్వు తెలియపోతే ఎలాగా, వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు, అయ్యో వాళ్ళకి తెలియాలి ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళందరి గురించి చాలా ప్రార్థనలు చేసేవాడంట పిల్లలు. చూడండి ఎక్కడో ఎప్పుడో 4 ఇయర్స్కి మొత్తానికి వాళ్ళు దగ్గరకు వచ్చి వినటానికి ఇష్టపడ్డారంట. ఇంత వాళ్ళకి ఎందుకు అంత తొందరగా దగ్గరికి రాలేకపోయారు అని అంటే, అంతకుముందు ఒక మిషనరీ వెళ్ళినప్పుడంట ఆ మిషనరీ అమెరికా నుంచే వెళ్ళి అతను కొంచెం విసుక్కున్నాడంట వాళ్ళని. చిచ్చి మీరు శుభ్రంగా లేరు, మీరు దూరంగా ఉండండి, మీరు అక్కడే ఉండండి, లేకపోతే ఏంటి మీకు తినటం రాదా వండుకోవటం రాదా ఆ టైప్లో మాట్లాడేసేసరికి వాళ్ళకి చాలా కోపం వచ్చేసి ఇతను కూడా అలాగే మాట్లాడతాడు అనేసి వీళ్ళు రావటం మానేశారండి. ఇతను నేను అలాంటి వాడిని కాదు అని వాళ్ళకి అర్థమయ్యేలాగా అతను ప్రవర్తించి, ఇంకా చూడండి ఇక్కడ వాళ్ళలాగా వేషధారణ వేసుకున్నాడు చూడండి, నేను మీలాంటి వాడినే, నేను మీ వాడినే, నేనేమీ వేరే ఏమీ కాదు అని చెప్పి వాళ్ళకి వాళ్ళకి అలా ఇష్టం అవుతుంది అనమాట. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ వేషధారణ మనం వేసుకుంటే గనక వాళ్ళకి చాలా ఇష్టం అవుతుంది. అలాగా ఇలాంటి రీతిలో వెళ్ళిన అతను ఏం చేశాడు, వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను ఉండాలి, నేను వాళ్ళవాడనే అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి అని చెప్పేసి అలా చేశాడు. తీరా రెడ్ ఇండియన్స్ లాంగ్వేజ్ అంట పిల్లలు అసలు చాలా కష్టం అంట. ప్రపంచంలో కొన్ని భాషలే కష్టంగా ఉంటాయంట, ఆ కష్టంగా ఉండే భాషలో రెడ్ ఇండియన్స్ భాష ఒకటి చాలా కష్టం అంట. లాంగ్వేజ్ లో ఒక్క లెటర్కి అస్సలు సంబంధమే ఉండదంట పిల్లలు. అలాంటిది ఇతను అది నేర్చుకోవడానికి ట్రై చేశాడు. అలాగే ఆ ఏరియాలో ఎక్కడన్నా కొంచెం ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని జత చేసుకొని ఇతను చెప్తూ ఉంటే వాళ్ళు ఆ ఇంగ్లీష్ లో విన్నది వాళ్ళకి రెడ్ ఇండియన్స్ లాంగ్వేజ్ కి ట్రాన్స్లేట్ చేసి చెప్తా ఉండేవారంట పిల్లలు. అలాగా వాళ్ళకి నచ్చేలాగా ఉన్నాడు. అయితే అక్కడ అతను ఏం చేశాడంటే తను జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా డైరీ రాసుకునేవాడు పిల్లలు. డైరీ అని అంటే మరి ఏదో కాదు. ఇప్పుడు సపోజ్ మీరు బుక్స్ రాసుకుంటున్నారు, రోజు అక్క అలా చెప్పింది, ఇది మెమరీ వర్స్ ఇచ్చింది, ఈ వర్క్ నేను చేశాను, ఈ యాక్టివిటీ నేను చేశాను అని డేట్స్ వేసుకొని రాసుకుంటున్నారు కదా. అలాంటిదే బ్రెనర్డ్ కూడా చక్కగా రాసుకునేవాడంట పిల్లలు. ఎవ్వరు లేరు అతనికి, ఎవరు నోటు మాట్లాడటానికి ఎవరు లేరు, దాహం వేస్తుంటే ఎవరు నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, అలసిపోయి దగ్గొచ్చి తను సఫర్ అవుతుంటే ఎవరు కూడా ముట్టుకునేవాళ్ళు కూడా లేరు పిల్లలు. ఎంత భయంకరంగానో తను సఫర్ అవుతూ ఈ ప్రాంత ప్రజలందరి కొరకు చాలా ప్రార్థన చేస్తూ ఆ విషయాలన్నీ కూడా డైరీలో రాసుకునేవాడంట పిల్లలు. అలా డైరీ రాసుకున్నప్పుడు ఆ డైరీ బుక్స్ అన్ని కూడా ఒక చోటకి చేర్చబడ్డాయి. ఎలా చేర్చబడ్డాయి అని అంటే ఇక్కడ చూడండి, వీళ్ళందరికీ నార్త్ అమెరికాలో రెడ్ ఇండియన్స్ కి సువార్త చెప్పిన తర్వాత ఒక సంవత్సరం ఇంకా అతను చనిపోతాడు అని అనుకున్నప్పుడు ఆ 1 ఇయర్ బిఫోర్ బాగా సిక్ అయిపోయాడు పిల్లలు. ఎంత సిక్ అయ్యి ఉంటాడో నేను మీకు చూపిస్తాను. అంత సిక్ అయ్యేసరికి వాళ్ళ ఫ్రెండ్ జోనతన్ ఎడ్వర్డ్స్, ఇక్కడుంది చూడండి, జోనతన్ ఎడ్వర్డ్స్ ఏం చేశాడంటే అతను కూడా ఒక గొప్ప మిషనరీ,
ఆయన అమ్మో నువ్వు ఇలా ఉంటే ఇక్కడే చనిపోతావు, కనీసం నిన్ను వీళ్ళు బర్యలు కూడా చేరు, వాళ్ళకి అది కూడా తెలీదు, తినేస్తారు ఇంక అలాగే, నువ్వు ఏమైనా సరే నా దగ్గరకు వచ్చేయాలని అంటే. ఇంకా అతను లేవలేని పరిస్థితుల్లో బాగా సిక్ అయిపోయినప్పుడు ఈ జోనతన్ ఎడ్వర్డ్స్ వచ్చి అతని లగేజ్ అంటే డేవిడ్ కి ఏమీ లగేజ్ లేదు, బట్టలు కూడా ఏమీ లేవు, బుక్స్ మాత్రమే అతను రాసుకున్న బుక్స్, ఇవన్నీ కూడా అతను రాసుకున్న బుక్స్, ఆ బుక్స్ మాత్రమే ఉన్నాయి. సరే అని ఈ జొనతన్ డేవిడ్ ఎడ్వర్డ్ ఏం చేశాడంటే గబగబా ఆ బుక్స్ అన్ని తీసుకొని ఇతన్ని కూడా ఆ గుర్రం మీద ఎక్కించుకొని గబగబా తీసుకొని వెళ్ళి అక్కడ హాస్పిటల్లో చూపించి ఇంటిలోనే ఉంచుకొని 1 ఇయర్ సర్వీస్ చేశాడు ఇతనికి డేవిడ్ కి. ఎందుకు అని అంటే ఇంకా అతను లేవలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు పిల్లలు. కానీ 4 సంవత్సరాలు రెడ్ ఇండియన్స్ కి అక్కడ సువార్త చెప్పడానికి ప్రయత్నం చేసి లాస్ట్ కి వాళ్ళందరూ వచ్చి వాక్యాన్ని విని ఆ ఎంతో తాగుబోతులు ఎంతో ఆళ్ళు చంపేసి తినేసేటోళ్ళు కూడా మొత్తం అందరూ మారిపోయారు, అందరూ ఏసైన్ తెలుసుకున్నారు. అలాగే ఎప్పుడైతే వాళ్ళందరూ ఏసైన్ తెలుసుకున్నారో అప్పుడు అమ్మయ్యా అనుకున్నాడు. వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారు, నేను వచ్చిన పని అయ్యింది అమ్మయ్యా అనుకున్నాక ఈలోపు బాగా సిక్కైతే జోనతన్ ఆయన్ని బయటకు తీసుకురావటం జరిగింది పిల్లలు. ఓకే, అయితే ఇతను చూడండి 1747లోనే చనిపోయాడు. ఇతను చనిపోయేసరికి 29 సంవత్సరాలు. అయితే ఇది చూడండి, ఇది జోనతన్ కున్న ఒక సైట్, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చిన ఒక సైట్. అక్కడ కూడా ఒక ఇతను చనిపోయిన తర్వాత ఒక బిల్డింగ్ లాగా కట్టి అక్కడ బైబిల్ స్టడీస్ చేయడానికి వాడేవారు అప్పట్లో. ఇప్పుడు అదే ప్లేస్ లో మంచి బిల్డింగ్ కట్టడం జరిగింది. అయితే అతను చదివిన ఏల్ యూనివర్సిటీ ఇది. ఇక్కడ ఏం జరిగింది మనం ఇందాక చెప్పుకున్నప్పుడు, 2 ఇయర్స్ 4 ఇయర్స్ కోర్స్ కి 1 ఇయర్ అయింది, సెకండ్ ఇయర్ లో జాయిన్ అయ్యేసరికి అతనికి ఏమైంది, సిక్ అయిపోయి టీబీ వచ్చింది అనుకున్నాం కదా. ఆ టీబీ వచ్చి బ్లడ్ వామిటింగ్స్ అయిపోతున్నప్పుడు ఇక్కడ ఉంటే డేంజర్, ఇతను చనిపోతాడు, ఇక్కడే ఉంటే కష్టం అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, మొత్తం టీసీతో సహా ఇచ్చేసి పంపించేశారు ఇంటికి. ఇంటికి పంపించిన తర్వాత మనం అంతా చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఇంత గొప్ప వ్యక్తి, మనం పంపించేసిన ఒక వ్యక్తి గొప్ప సువార్త చేసి రెడ్ ఇండియన్స్ కి వాళ్ళందరూ మారేలాగా చేశాడు, చాలా దేవుని కొరకు నిలబడ్డాడు, బలహీనంగా ఉన్నప్పుడు ఎంత బలమైన పని చేశాడు, ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతున్న మనమే ఏ పని చేయలేకపోయాము, మనం ఇంత ఆరోగ్యంగా ఉండి ఇంత సువార్త మనం చేయలేకపోతున్నాం అని చెప్పి ఇంత పెద్ద యూనివర్సిటీలో ఒక పెద్ద హాల్ ఈ డేవిడ్ బ్రెనర్డ్ పేరు పెట్టి కట్టించటం జరిగింది పిల్లలు. చూసారా దేవుడు ఎంత హెచ్చించాడు. ఒకప్పుడు ఇక్కడి నుంచే నిన్ను ఇక్కడ ఉంచలేము మేము, దయచేసి వెళ్ళిపో అని పంపించేశారు పిల్లలు. మళ్ళా ఇదే యూనివర్సిటీలో అతని పేరున ఒక పెద్ద హాల్ థియాలజికల్ సంబంధించి చదువుకోవటానికి, బైబిల్ స్టడీ చేయడానికి సంబంధించిన పెద్ద హాల్ ని ఇతని పేరున కట్టడం జరిగింది పిల్లలు. అంతేకాదు ఒక డేవిడ్ బ్రెనర్డ్ క్రిస్టియన్ స్కూల్ అనే పెద్ద స్కూల్ కూడా ఇక్కడ కట్టడం జరిగింది. ఇప్పటికీ అవి అన్ని ఉన్నాయి పిల్లలు, ఇది కూడా ఉంది. అయితే ఇలా ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను చూడండి, ఎంతో టీబీతో ఉన్న అతను అసలు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు, ఏం చేశాడు, ఇదిగో చూడండి 21 ఇయర్స్ కి అతను ఏసేని తెలుసుకున్నాడు. అతను ఉండింది 29 ఇయర్సే ఈ లోకంలో, అలాంటిది 21 ఇయర్స్ వచ్చేసరికి ఏసేని తెలుసుకున్నాడు. అంటే అంతకుముందు అన్నిసార్లు బైబిల్ చదువుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, సండే చర్చెస్కి వెళ్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, కానీ అదంతా కూడా అతనికి ఏమీ అనిపించట్లా, తృప్తి లేదు. కానీ కరెక్ట్ గా 21 ఇయర్స్ కి ఏసైని కరెక్ట్ గా ఫాలో అవటం చేశాడు అనమాట. అలాగే అతను కాలేజ్ లో 22 ఇయర్స్ వచ్చేసరికి జాయిన్ అయ్యాడు, 23 ఇయర్స్ వచ్చేసరికి అతనికి టీబీ వచ్చింది, వెనక్కి వచ్చేయటం జరిగింది. అలా వెనక్కి వచ్చేసిన తర్వాత అతను ప్రార్థన చేసుకున్నాక ఈ సొసైటీ వాళ్ళు, మిషనరీ సొసైటీ వాళ్ళు ఇతను డెలివరీకి పంపించడం జరిగింది. అక్కడ 1742 నుంచి 45 వరకు పరిచర్య చేశాడు పిల్లలు. చూడండి ఇతని పేరును ఇలాగా కట్టడం కూడా జరిగింది. మీకు టీబీ పేషెంట్ ఎలా ఉంటారో చూపించాలని చూశాను. అంటే ఇలాంటి పరిస్థితుల్లో డేవిడ్ బ్రెనర్డ్ సర్వీస్ చేశాడు. చూడండి వాళ్ళు ఎంత సఫర్ అయి ఉంటాడు, చూడండి ఎలా అయిపోయారు. అంటే ఇంట్లో ఉండి అంత ఫుడ్ తింటూ కూడా వీళ్ళు ఇలా ఉన్నారు అని అంటే అతనికి ఏమీ లేదు. ఈ పాప చూడండి ఇలాంటి ఆమె ఇలా అయిపోయింది, చూడండి ఈమె ఎలా ఉందో చూడండి ఏం పరిస్థితి. అంటే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో
ఎంతో భయంకరమైన వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సువార్త చెప్పటం అనేది చేశాడు. అలాగే ఇతని పేరుని ఇంకో స్కూల్స్ కూడా కట్టడం జరిగింది. ఇది కూడా డేవిడ్ బ్రెనార్డ్ యొక్క ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చిన సైట్. ఆ సైట్ అలానే ఉంటే అక్కడ పెద్ద స్కూల్ కట్టడం జరిగింది పిల్లలు. ఓకే, ఇతను హోల్ నైట్ ప్రేయర్స్ చేసేవాడు. అలాగే ఇతనికి ఫుడ్ లేదు, నో ఫుడ్ ట్రీట్మెంట్. ఇక్కడ టౌన్ లో ఉంటే ట్రీట్మెంట్ ఉంటా ఉండేది, అయితే అక్కడికి వెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ అనేది లేదు పిల్లలు. ఇంత మిషనరీగా చేస్తున్న 4 సంవత్సరాల్లో ఫ్రెండ్స్ లేరు, మాట్లాడేవాళ్ళు లేరు, పేరెంట్స్ లేరు, ఫ్యామిలీ మెంబర్స్ లేరు, ఫుడ్ లేదు, మంచి బట్టలు లేవు, మంచి ఇల్లు లేదు, మంచి వాటర్ లేదు, ఏదీ లేదు పిల్లలు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎంతో గొప్ప సువార్త ఈయన చేయటం జరిగింది పిల్లలు. కాబట్టి మరి అన్ని కలుగున్న మనం ఏం చేస్తున్నాం? కనీసం మిత్రుల కోసం మనం ప్రార్థన కూడా చేయట్లేదు కదా పిల్లలు. కాబట్టి మనం ఇంత ఈయన ఒక మిషనరీగా వెళ్ళి ఇంత గొప్ప సువార్త చేసినప్పుడు ఈయన డైరీ చూసి మన దేశానికి, భారతదేశానికి విలియం కేరీ గారు వచ్చారంట. ఈయన డైరీ చూసే కేవలం ఇంత చిన్న వయసులో ఇంత బాగా పరిచర్య చేశాడు, నేను ఎందుకు ఇలాగే ఉన్నాను అని చెప్పి విలియం కేరీ గారు వచ్చి మనకి అసాధారణమైన పరిచర్య చేశారు. చాలా ఎక్కువ పరిచర్య మనకి చేశారు. కాబట్టి ఈరోజు మన అంద చేతుల్లో తెలుగు బైబిల్ లేకపోతే ఇవన్నీ కూడా మనకి విషయాలు తెలుస్తూ ఉన్నాయి కదా పిల్లలు. కాబట్టి మనం ఏం చేద్దాము అని అంటే దేవుడు మనల్ని పిలిస్తే మనం సిద్ధంగా ఉందా మెలటానికి. ఓకేనా పిల్లలు, మీ అందరికి ఇష్టమైన అలా పరిచర్య చేయటం ఇష్టమేనా? ఓకే, మరి మీరు ప్రార్థన చేసుకుంటున్నారా నేను కూడా వెళ్ళాలి పరిచర్య చేయాలి అని? ఓకే, మరి ఇతను ప్రార్థన చేసుకుంటేనే ఒకరోజు దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, కాబట్టి మీరు కూడా అలా చెయ్యండి. మనం ఈరోజు ఏం ప్రార్థన చేద్దాము అని అంటే మిషనరీస్ గురించి మీరు ఎలాగూ చెయ్యండి, టీబీతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వారందరి గురించి మనం ప్రార్థన చేద్దాం. ఓకేనా పిల్లలు? ఓకే, అయితే ఈ పాఠం బట్టి నిమ్మక్క ప్రార్థన చేసి ముగిస్తుంది. నిమ్మక్క ఓకే పిల్లలు అందరూ మోకరిద్దాం, చేతులు జోడిద్దాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ భయంకరమైన వ్యాధికి గురైపోతూ కూడా మన దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. మనమైతే ఎంతో సుఖ సంతోషాలతో మన ఇంట్లో ఉన్నాం కదా, అమ్మ పెట్టింది తింటున్నాం, తాగుతున్నాం, చాలా సార్లు వాటిని త్రో చేస్తున్నాం కూడా. అయితే దేవుడు చూస్తున్నాడు నిన్ను నన్ను కూడా. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఏం చేస్తున్నావు, నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వేం చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావా, ప్రార్థన చేస్తున్నావు అని అడుగుతున్నాడు. ఈరోజు ఆయన సంవత్సరానికి 2 సార్లు మరి బైబిల్ని పూర్తి చేసేవాడట, మరి భయంకరమైన స్థలానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. మనం ఎలాంటి నిర్ణయం తీసుకుందాం, ఒకరికి వారి ఆలోచన చేద్దాం పిల్లలు. సువార్త చాటుచు సాగిపోదును, క్రీస్తు ప్రేమ చూపుచు జీవింతును. సువార్త చాటుచు సాగిపోదును, క్రీస్తు ప్రేమ చూపుచు జీవింతును. ఏసయ్యా నా ఏసయ్యా నిన్నే ఆరాధింతును, నీ కొరకే జీవింతును. అందరం చెప్దామా, నిన్నే ఆరాధింతును, నీ కొరకే జీవింతును. కమిట్మెంట్ తీసుకున్నాం, ఏసయ్యా నిన్నే నేను ఆరాధిస్తాను, ఏసయ్యా నీ కొరకే నేను జీవిస్తాను, ఏసయ్యా నాకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను సంతోషంతో ఉన్నా, దుఃఖంతో ఉన్నా, వేదనతో ఉన్నా, భారంతో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నప్పటికీ నీ తండ్రి నిన్ను నేను విడిచిపెట్టకుండా నీ కొరకు నేను అనేక మందికి ప్రకటన చేస్తాను ప్రభు అని మరొకసారి చెప్దామా. ఏ సువార్త చాటుచు సాగిపోదును, క్రీస్తు ప్రేమ చూపుచు జీవింతును. ఏసయ్యా నా ఏసయ్యా నిన్నే ఆరాధింతును, నీ కొరకే జీవింతును.
ఎంతో సంతోషంతో ఉంటున్నాం కానీ తను ఆ సంతోష సమయాల్లో నిన్ను మేము మర్చిపోతున్నాం, నిన్ను విడిచిపెట్టి మేము గంతులు వేస్తున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి. మా దుఃఖ సమయంలో ఏసయ్యా నిన్ను వైపు చూస్తున్నాం కానీ వెంటనే నేను సంతోషాన్ని బట్టి నేను విడిచిపెడుతున్నామయ్యా. అలాగనే కాకుండా మా సుఖంలోను, మా సంతోషంలోను, మా దుఃఖంలోను, మా భారంలో కూడా ప్రభు నిన్ను చూస్తూ మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి ప్రభు. నీకు వదనం. జరుగు తండ్రి చిన్న బిడ్డ, తండ్రిని పోగొట్టుకొని తల్లిని పోగొట్టుకొని సహాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు, చదవాలనుకున్నప్పుడు కూడా చదవలేని స్థితిలో బిడ్డ ఉన్నాడయ్యా. నీవైతే మాకు అన్ని సదుపాయాలు నువ్వు ఇచ్చావు కానీ తండ్రి వాటిని మేము త్రోసుకొస్తున్నామయ్యా. తండ్రి మమ్మల్ని క్షమించండి ప్రభు. ఆ బిడ్డ ఆ వయసులోనే తండ్రి ప్రభు నీ వైపు చూస్తూ తండ్రి వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ నీ కొరకు నేను ఏదైనా చేయాలని ఆశ కలిగి తండ్రి ప్రభు ఆ బిడ్డ చేసినాడయ్యా. ఆశపడి ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు తండ్రి. ఆ భయంకరమైన బిడ్డను పంపించావు తండ్రి, నీకు వందనం. నీకు సమస్తము సాధ్యమే ప్రభు. ఆ బిడ్డ పట్ల, అక్కడ ఉన్న వారి పట్ల తండ్రి నువ్వు కృప చూపించే తండ్రి, వారికి నీ సువార్తను ప్రకటించగలిగే ధన్యతను దేవుని ప్రయాణానికి నువ్వు ఇచ్చావు ప్రభు. అవును ప్రభు, ఈ దినాన్న ప్రభు మేము మమ్మల్ని ఎక్కడికి నువ్వు తీసుకుని వెళుతున్నావు, మా దినాల్లో మేము ఎక్కడ ఏ పరిచయం చేయాలో తండ్రి మీరే మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని అందుకు సిద్ధపరచమని అడుగుతున్నాం ప్రభు. చిన్న బిడ్డలైన వారందరూ కూడా తండ్రి వారు ప్రార్థన చేస్తుండగా ప్రభు, వారి మనసులో చేసే ప్రార్థనలు జవాబునివ్వండి తండ్రి. ముద్రను వేయమని అడుగుతున్నాం ప్రభు. నీకు వందనములు. నువ్వు మా కొరకు దిగి వచ్చినావు తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడా, తిరిగి రాబోతున్న తండ్రి నీకు స్తోత్రమయ్యా. నీవు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపట్టుకు మేము అడుగుతున్నామయ్యా. మాకు ఈ రక్షణ లేకపోతే మేము ఏమై ఉండేవారమో తండ్రి. ఇంకా అనేక మంది ప్రభు నీవెవరో తెలియకుండా ప్రభు రక్షణ లేక నిస్సహాయక స్థితిలో ఉన్నారు ప్రభు. వారందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారందరికీ తండ్రిని చూపించగలిగినట్టుగా మీరు మాకు సహాయం చేయండి. ఇది నువ్వు శ్యామలకు వాక్యం చెప్పుతుండగా ప్రభా, ఆ గొంతును మీరు ముట్టినందుకు నీకు స్తోత్రములు. ఆ దగ్గు రాకుండా తండ్రి సహాయం చేసావు ప్రభు, నీకు స్తోత్రములు. నువ్వు గొప్ప దేవుడు, అడుగుడి మీకు ఈవడు అన్నావు ప్రభా. ఎంతో చక్కగా తన వాక్యం చెప్పగలిగినట్లుగా నువ్వు కృప చూపించిన దేవుడు అయ్యా, అందరిని బట్టి నీకు స్తోత్రములు. ఇదిన వాక్యాన్ని తండ్రి ప్రభు విడల హృదయాలను భద్రపరచండి తండ్రి. మీరు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించిన అడుగుతున్నారు. శాలిమన్నను బట్టి నీకు స్తోత్రములు. అన్న ద్వారా మాకు అందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందలు. అన్న కుటుంబాన్ని మీరు దీవించండి. జోష్ అన్నను వారి కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి. ఈ దినం అంతట్లో కూడా తండ్రి కృపను మాకు మెండుగా ఉంచండి. రేపటి దినం మేము కలుసుకున్న పర్యంతం మీరు ఎక్కకుండా భద్రపరచండి. మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. This man of Jehovah, prayer, Father in heaven, hallowed be thy name. Your kingdom come, your will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our debts as we forgive our debtors. And do not lead us into temptation, but deliver us from the evil. For ours is the kingdom and the power and the glory forever. Amen. పరలోకమందులు మా తల్లి పరిశుద్ధ వస్తువులు కాక నీ రాజ్యం మాకు చిన్న కాని చిత్తం పరలోకం పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానాలు బిడ్డలందరికీ, వారి వారి తల్లిదండ్రులకు, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకి, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్, ఆల్ ది బెస్ట్. అమ్మా అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ రాడమ్మా, ప్రైజ్ రా.